హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోని మా ఫ్రెండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ డాలర్స్ డైలీ ఎలా ఎర్న్ చేస్తున్నాడు అనేది ఈ వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో అయితే చూడండి ఎందుకంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావట్లేదు వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చాలా వరకు యూజ్ అవుతుంది మా ఫ్రెండ్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారు అతను టూ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాడు దానికి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నారు తనకి దాని మీద సాటిస్ఫాక్షన్ పోయి మానిటైజేషన్ కూడా అవ్వలేదు ఇంకా ఛానల్ అన్నది పక్కన ఉదిరేసాడు తన తెలుగుగా ఏం చేశాడంటే యూట్యూబ్ ఛానల్ పే కొత్తది క్రియేట్ చేశాడు కొత్తది ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్లోని టిక్టాక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇక్కడ టిక్ టాక్ అంప్లికేషన్స్ అని నొక్కాం కదా టిక్ టాక్ వీడియోస్ చూడండి మనకి ఎంతో ఎంత వస్తున్నాయి వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ సిక్స్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ చూశారు కదా టూ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ మనకి ఈ వీడియోస్ అనేది చాలా క్రేజ్ ఎక్కువ వరల్డ్లోనే మొత్తం ఎక్కువ వ్యూస్ అయితే టిక్ టాక్ వీడియోస్లో అయితే వస్తాయి తనకి సడన్గా అలా రోజు పోస్ట్ చేస్తే పోస్ట్ చేయగా ఒక టూ వీడియోస్ అయితే బాగా కిట్లేనాయి ఒక టైమో ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చింది ఒకటేమో టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి తనకి దాని ఒక థర్టీ థౌసండ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే బాగా పెరిగిపోయారు అలా పెరుగుతూ పెరిగితే వన్ ల్యాక్ దాకా అలా పెంచేశాడు అలా షార్ట్ టిక్ టాక్ వీడియోస్ పెట్టేసి ఒకటి కాపీరైట్ అతను ఇందులోనే కాదు బాగా బాగా పాపులర్ అయ్యి ఉంటాయి కదా యూట్యూబ్లో వీడియోస్ అవే అతను పెట్టేశాడు యాక్చువల్లీ ఏంటంటే కాపీరైట్ క్లైమ్ అయితే వస్తుంది కా దానికి యాడ్స్ గట్రా ఏమీ రావా టిక్ టాక్ వీడియోస్కి ఓన్లీ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు అలాగే తను కూడా సబ్స్క్రైబర్స్ అయితే పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత ఆ వ్యూస్ ఉంటాయి కదా ఎంటర్టైన్మెంట్ టిక్ టాక్ వీడియోస్ ఉంటాయి కదా అవి లైన్గా ఒక్కొక్కటి డిలీట్ చేయటం అయితే జరిగింది ఆ డిలీట్ చేయడం వల్ల వాచ్ టైం ఎలాగో యూజ్ అవుతుంది ఎందుకంటే వేరే వాళ్ళు వీడియోస్ పెట్టారు కాబట్టి అది యూట్యూబ్లో పెట్టాడు కాబట్టి ఎలాగో వాచ్ వాచడం అయితే కౌంట్ అవదు అలాగే సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కడికి పోరు అలాగే డిలీట్ చేయడం అయితే జరిగింది డిలీట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే తన వాయిస్ ఓవర్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ వీడియోస్ ఉంటాయి కదా హీరో హీరోయిన్స్ అవి ఫొటోస్ కానీ అవన్నీ తీసుకుని అతను ఎంటర్టైన్మెంట్ ఛానల్లో వీడియోస్ అన్నీ అందులో అతని ఛానల్లో పోస్ట్ చేసేవాడు అలాగ డైలీ ఇప్పుడు అతనికి సబ్స్క్రైబర్స్ ఎలాగో వన్ ల్యాక్ ఉన్నారు కాబట్టి అతను పోస్ట్ పెట్టిన వెంటనే అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి పోస్ట్ పెట్టిన వెంటనే తనకి వీడియోస్కి వ్యూస్ అయితే రావటం అయితే జరుగుతుంది అలాగా తను తెలివితేటలు ఉపయోగించి అలా సబ్స్క్రైబర్స్ పెంచుకొని వ్యూస్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది మీకు కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు కూడా ఇలాగ చూడండి మనకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి చూడండి పెట్టగానే మీరు షార్ట్ వీడియోస్ వీడియోస్గా మీరు కూడా టిక్ టాక్ వీడియోస్ అన్నాయి యూట్యూబ్లోనే బాగా పాపులర్ అయిన వీడియోస్ ఉంటాయి కదా బాగా ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా ఆ వీడియోస్ మీరు ఏం చేస్తారంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా షార్ట్ వీడియోస్గా పెట్టి ఎలాగన్నా మీరు ఆ వీడియోస్ అయితే పెట్టండి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు ఇది పెద్ద పెద్ద చిన్న విషయం కాదు ఫిఫ్టీ డాలర్స్ సిక్స్టీ డాలర్స్ అంటే చాలా ఎక్కువ ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీ డాలర్స్ అంటే మనకి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాకా డైలీ ఎర్న్ చేస్తున్నాడు డైలీ అంటే అంత మాటలు కాదు ఒక్కసారి క్లిక్ అవ్వాలి మన వీడియోస్ అన్నవి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెడుతున్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా వాచ్ టైమ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది తను టిక్ టాక్ వీడియోస్ డిలీట్ చేసినప్పుడు ఒక థర్టీ వాచ్ టైమ్ అయితే పోయింది ఇప్పుడు తనకి డైలీ ఒక టెన్ వాచ్ టైమ్ అయితే వస్తుంది అతను పెడుతున్న వీడియోస్కి తను ఛానల్ నేమ్ అయితే చెప్పొద్దని చెప్పాడు సరేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగా వీడియోస్ అయితే పెట్టి ట్రై చేయండి కొత్తగా ఒక ఛానల్ పెట్టండి మీరు ఉన్న ఛానల్స్లో కాకుండా కొత్తగా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయండి మనకి ఛానల్కి అయితే ఈ అమౌంట్ ఏం పడదు కదా ఫ్రీయే కదా మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళండి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత టిక్ టాక్ వీడియోస్ అని నొక్కండి బాగా మిలియన్ మిలియన్ వ్యూస్ వస్తాయి కదా అవి మీరు కట్ చేసి కట్ చేసినా ఫుల్ వీడియోస్ పెట్టినా మీరు పెట్టేయండి వీడియోస్ పెట్టేయండి దానిపైన కాపీరైట్ క్లైమ్ వస్తుంది నో ప్రాబ్లం కాపీరైట్ క్లైమ్ వచ్చినా ఏం పర్లేదు ఆ దానికి వచ్చిన అమౌంట్ మీరు వేరే వాళ్ళకి వెళ్తుంది మనకి ఎలాగో మాన్ అవ్వలేదు కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ మీరు సబ్స్క్రైబర్స్ని అయితే తెచ్చుకోండి సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న తర్వాత మీరు లైన్గా డిలీట్ చేసేయండి వీడియోస్ అన్నవి డిలీట్ చేసేయండి ఆ టిక్ వీడియోస్ టిక్టాక్ వీడియోస్ డిలీస్ చేసిన తర్వాత మీరు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఏమన్నా మీరు పెట్టండి అప్పుడు మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఇది అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి అందరూ ట్రై చేయండి ఇప్పుడు అసలు కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది కదా మీరు ట్రై చేస్తేనే ఏదన్నా అవుతుంది వేరే వాళ్ళు ఏదో చెప్పారు అది అవ్వదు ఇది అవ్వదు అని చెప్పి మీరు చేయడం మానేశారంటే మీరు ఏమీ చేయలేరు అలాగే ఉండిపోతారు ఏదో ఒకటి ట్రై చేయండి ట్రై చేస్తేనే వర్కౌట్ అవుతుంది ఇది అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నేను చెప్పిన టెక్నిక్ మనం ఇందులోనే ఏం చేయట్లేదు మనం సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటున్నాం తర్వాత మళ్ళీ మంచి వీడియోస్ అయితే పెడుతున్నాం ఆ వీడియోస్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వాచ్ టైమ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నో ప్రాబ్లం అప్పుడు మీరు మోనటైజేషన్కి అప్లై చేయండి ఖచ్చితంగా మోడైజేషన్ అయితే అవుతుంది సరేనా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి పోయా లైక్ చేస్తేనే కదా పది మందికి తెలుస్తుంది సరే